తెలంగాణ పాడి రైతులకు రాష్ట్ర సర్కార్ బంపర్ ఆఫర్ అందిస్తోంది. పాల ఉత్పత్తే ప్రధాన జీవనాధారంగా బ్రతికే పాడి రైతులను ఆదుకోవడంతో పాటు రాష్ట్రంలో పాల కొరతను అధిగమించేందుకు సర్కార్ భారీ మొత్తంలో బర్రెలు ఆవుల కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. రానున్న 2 ఏళ్లలో సుమారు 800 కోట్ల రుణాలను పాడి రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. పాడి రైతులు ఏ రాష్ట్రం నుంచైనా పాడి పశువులను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. అయితే ముర్రా సంకరజాతి పశువులను మాత్రమే కొనుగోలు చేయాలని షరతు విధించింది. ఒక్కొక్క పాడి పశువు కొనుగోలుకు సుమారు 75,000 రూపాయల వరకు చెల్లిస్తారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశువులు కావడంతో అవి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడే వరకు సుమారు 4 సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. అందుకు గాను రైతులు ప్రతి నెల కొద్ది మొత్తంలో నగదు చెల్లించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన పాడి రైతుకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. పాడి రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు భారీ మొత్తంలో రుణాలు అందించేందుకు సిద్ధమైంది. ఓవైపు రైతుకు అండగా నిలుస్తూనే మరోవైపు రాష్ట్రంలో పాల కొరతను అధిగమించేందుకు కృషి చేస్తోంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున బర్రెలు ఆవులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. శ్రీనిధి పథకం ద్వారా సుమారు 800 కోట్ల రూపాయల వరకు పాడి రైతులకు రుణాలు అందించనుంది. రానున్న 2 ఏళ్లలో సుమారు 100,000 బర్రెలు ఆవులను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన పాడి రైతులకు ఊరట లభించినట్లయింది. రుణాలు అందించడంలో ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యతనిస్తోంది సర్కార్. ఇప్పటి వరకు 14,476 బర్రెలు ఆవులను పాడి రైతులకు అందించింది. రైతులు ఇతర రాష్ట్రాల నుంచి పశువులను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. అయితే అధికంగా పాలను ఇచ్చే ముర్రా సంకరజాతి వాటినే కొనుగోలు చేయాలని షరతు విధించింది. పాడి రంగంలో అనుభవం ఉన్న రైతులకు 4 బర్రెలు ఆవులకు కూడా రుణం అందిస్తారు. ఒక్కో బర్రె కొనుగోలుకు సుమారు 75,000 వరకు చెల్లిస్తారు. దీంతోపాటే 2 నెలలకు సరిపడా దానా కోసం 7,200 రూపాయలు అందిస్తారు. రుణాల ఖర్చు కింద 3,000, రవాణా సమయంలో బర్రె ఇన్సూరెన్స్కు 443 రూపాయలు అందిస్తారు. 4 ఏళ్ల వరకు ఇన్సూరెన్స్ కింద 5,088 రూపాయలను చెల్లిస్తారు. ఇలా మొత్తంగా 90,000 రూపాయల వరకు అందిస్తారు. ఈ రుణాన్ని 11.5% వడ్డీకే అందజేస్తారు. గోపాలమిత్ర పాలమిత్రల ద్వారా ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. పాడి రైతులు రుణం తీసుకున్న తర్వాత 3 నెలల నుంచి 2,524 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.